హాయ్ ఛానల్ వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఒప్పుకునేదే లేదు లోకేష్ గారు అండ్ బ్రాహ్మణి గారు భువనేశ్వర్ గారు దేవానుషు వీళ్ళు నాయకత్వంలో పనిచేస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేదే లేదు ఎన్టీ రామారావు గారికి ఎంతో మంది మన వాళ్ళు ఉన్నారు అందులో ఏనొకరు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు కాస్త వైరల్ అవుతున్నాయి నేను వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బుద్ధ వెంకన్న గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీకు కొత్త కాదు అంతకు ముందు చాలా సార్లు చేశారు అసలు ఆయన నాయకత్వం ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఈవెన్ దేవాన్షు గారి నాయకత్వంలో అయినా వర్క్ చేస్తాం కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే లేదు అంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడ కదా అని చెప్పేసి జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా ఎంతో మంది ఉన్నారు కదా లోకేష్ గారు కూడా మనవడే కదా అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు కానీ అసలు ఒప్పుకోవట్లేదు మీరేం చెప్తారు సార్ ఆయన కామెంట్స్ పైన టీడీపీ కోర్ టీమ్ ఒకటి ఉంటుంది అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోర్ టీము వాళ్ళు అంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది బాబు గారి నాయకత్వాన్ని ఎక్కువగా బలపరుస్తూ ఉంటారు ఎందుకు బలపరుస్తారు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి దానికి మేబీ బాబుగారు నాయకత్వ లక్షణాలు అవ్వచ్చు లేదా ఆయన పార్టీని తీర్చిదిద్దే విధానం అవ్వచ్చు ఒక ఒకనొక టైంలో ఇంక టీడీపీ ఉండదు అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ ఆయన పైకి తీసుకొచ్చే విధానం రకరకాల రీజన్స్ సో వాటన్నిటిని పోల్చితే బాబుగారికి ఒక రకమైన హార్డ్ కోర్ టీం ఒకటి ఉంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ టీమ్ సో దీనికి రావడానికి గల కారణాలు కూడా నేను చెప్తాను ఎట్లా అంటే చాలామంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందో చెప్తాను చాలామంది ఇప్పటికీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ గారు వారసులే సరైన వారసులు పార్టీకి అనే వా వాదం అది వాదం అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి నచ్చిన వాదన అవ్వచ్చు ఆ విధంగా వాదించే వాళ్ళు ఉన్నారు సో దానికి కూడా ఎప్పుడు కూడా ఈ కోర్ టీం వాళ్ళు కొద్దిగా ఎట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు సరే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో క్యాన్వాసింగ్ చేయడము తాతగారు లాగే కాకి బట్టలతో ఉండడము అప్పటికి హరికృష్ణ గారు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో సరే ఎన్టీఆర్ గారు కూడా చాలాసార్లు ఏం చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారు కట్టి కాలే వరకు కూడా తాతగారు పెట్టిన పార్టీ కోసమే పనిచేస్తుంది తాతగారు పార్టీ పెట్టారు కాబట్టి నేను ఆబ్వియస్లీ ఆ పార్టీకి చెందిన వాడినే అని అన్నారు అయితే ఇక్కడ మొన్న వైసీపీ జరిగిన కొన్ని దారుణాల వల్ల దారుణాలని అనొచ్చు ఎందుకంటే చక్కగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న పేరుని వైద్య విశ్వవిద్యాలయం పేరుని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చాల్సిన అవసరం లేదు ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా మరి మీరు నిజంగా అంత అభిప్రాయం ఉంటే ఒక అంబేద్కర్ పేరున్నదాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చండి మార్చలేరు మళ్ళీ లేదా ఒక నెహ్రూ గాంధీ ఈ కుటుంబాలకు చెందిన పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ వాటిని మార్చి చూడండి మార్చలేదు ఎన్టీఆర్ గారిది ఎందుకు మార్చారంటే ఒకటి ఒక రకమైన కాంట్రవర్సీ అయి ఉండొచ్చు లేదంటే ఇక మాదే ప్రభుత్వం మేమే రాచరిక రాజుల్లాగల జీవితాంతం మేమే పరిపాలిస్తా అనే ఉద్దేశం మొత్తానికి అట్లా చేశారు సో అలాంటి సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలేదు ఈవెన్ భువనేశ్వరి గారిని అవమానపరిచిన తర్వాత ఆయన జనరలైజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారే తప్ప పర్టికులర్గా అన్న వ్యక్తులకి తప్పు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పలే ఆ వ్యక్తులు వీరిని ప్రస్తావించకుండా తరువాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది సరైన విధానం కాదని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలామంది వివిధ పార్టీల అధినేతలు కూడా దాంట్లో స్పందించారు బట్ అప్పుడు కూడా ఈయన ఎక్కడ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసినట్టు కానీ పరామర్శించినట్టు కానీ వెళ్ళి కలిసినట్టు కానీ ఎక్కడా మనం చూడలేదు ఎందుకు ఆయన అంత సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోయాడంటే మేబీ ఉండే రీజన్స్ ఆయనకున్నా ఏమో కానీ ఇక్కడ కుటుంబం ఏ రీజన్స్ అయినా కుటుంబం కాబట్టి ఎవరేమో అనుకోరు చిరంజీవి గారు ఉన్నారు చాలా సందర్భాలు చెప్పాను ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు చెయ్యాలి కూడా కుటుంబ సభ్యుడు కాబట్టి అలాగే ఎన్టీఆర్ గారికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిగా పరామర్శించడం ఉంది కదా ఈవెన్ తారకరత్న గారు చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి గారు మరి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారుగా అరే నేను వైసీపీ వాడిని తారక రత్న టీడీపీ బతుకుంటా అని ఈరోజు ఎంపీగా చూసేవాళ్ళు మేము తారక రత్న చనిపోయాడు మహానుభావుడు లేడు మరి ఆయన టీడీపీ వాడు కదా ఎన్టీఆర్ గారు మనవుడు కదా చంద్రబాబు నాయుడు గారు మేనల్లుడు కదా అని ఆయనకి నేను ఎందుకు వెళ్తానని చెప్పి అనలేదు అక్కడ కుటుంబం విజయసాయిరెడ్డి గారి తాలూకా బ్రదర్ అల్లుడు సో ఆ ఉద్దేశంతో వెళ్ళుండు వెళ్తారు ఎవరేమన్నారు అప్పుడు ఎవరేమనుకోరు కూడా సో ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు వచ్చి ఉంటే ఎవరు అనుకునేవారు కాదు కానీ మరి ఆయన ఎందుకు రాలేదో ఎందుకు రాలేకపోయాడో ఇంతవరకు క్లారిటీ లేదు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు ఆయన కూడా ఎక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు పోనీ ఆయన తరపున ఆయన సోదరుడు కళ్యాణరామ్ గారు కూడా ఎక్కడ దాని గురించి ప్రస్తావించే ఇది కూడా తీసుకురాలే అయితే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కోర్ టీం ఏర్పడింది అని అనడానికి రీజన్స్ ఏంటంటే చాలామంది ఇచ్చే విమర్శ ఏంటంటే ఇమీడియట్గా బాబు గారు వెండిపోటు పొడిచారు బాబు గారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అందుకే చనిపోయారు అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ దానికి చాలా ప్రోగ్రామ్స్లో చాలా లైవ్ల్లో కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు మన రీసెంట్గా స్వయంగా అన్స్టాపుల్ అనే ఒక ప్రోగ్రాంలో బాలయ్య గారు చంద్రబాబు నాయుడు గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఏంటి ఏం జరిగింది అనే దాని విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ అనే వ్యక్తి మా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు ఆయన ఎప్పుడు సొంత నిర్యాలు కానీ ఆయన సొంతంగా ఉండాలని అనుకుంటాడు ఆయన అటువంటి నేపథ్యం పైగా అప్పుడు కానీ బాబుగారు అలా కానీ పార్టీ పగ్గాలు చేపకట్ చేపట్టకపోతే ఈరోజు టీడీపీ అనేది ఉండేది కాదేమో అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి అందులో నేను చాలా చాలామంది అంటే మా సీనియర్ రిపోర్టర్స్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరదాగా ఛాయ్ పాయింట్ దగ్గర పిచ్చాపాటిగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు జరిగిన వాస్తవాల గురించి ఇప్పటికి చెప్తారు ఒక వయసు రాయ్ ఈరోజు ఒక మ్యారియట్గా దాని పేరు మార్చారు అనుకోండి మన ట్యాంక్ బండికి లో ట్యాంక్ బండి దగ్గర ఉండేది ఆ రోజు ఎవరెవరు లైవ్లో ఉన్న జర్నలిస్టులు కూడా మా సీనియర్లు కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళు చెప్పేవారు ఎట్లా ఉంది ఇలా జరిగింది అప్పుడుగా నాపోతే ఇలా ఇవన్నీ తెలిస్తే కదా వాళ్ళు వాట్ ఈజ్ వాట్ ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసింది అన్ని తెలుస్తున్నాయి కానీ అప్పుడు తెలిసేది కాదు బట్ ఇటువంటి గ్రౌండ్ లెవెల్ జర్నలిజం అంటే మంచి ఎథిక్స్ ఉన్న రోజుల్లో ఉన్న మిత్రులు మా దగ్గర ఉన్నారు వాళ్ళు చెప్పారు సో అప్పుడు అలాగ చేయబట్టే మేబీ తొంభై తొమ్మిదిలో మరలా చంద్రబాబు నాయుడు గారు రెండోసార్లు గె గెలుచుకున్నారు తొంభై ఐదులో పగ్గాలు చేపట్టారు ఎన్టీఆర్ గారిని తప్పించి ఈయన పగ్గాలు చేపట్టారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తొంభై ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేసిందే అయితే తొంభై తొమ్మిదిలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేవారుగా ఆయన ఓడించి ఉండేవారుగా బట్ ఓడించలేదుగా ఆయన తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి రెండోసారి అయ్యారు కదా అప్పుడే కదా రమండస్ చేంజెస్ వచ్చేసే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవడానికి నాంది పలికింది అక్కడ సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎంతవరకు ఉండాలి ఏది ఏ లిమిట్లో చేయాలి ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించాలి ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల కోసం సుమారుగా రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడాలి అనే దృక్పథంతోనే ఒక రకమైన లీడర్ ఇలా చేసినప్పుడు కింద వాళ్ళు కూడా అందరూ చేస్తారు కదా సో అటువంటి జానర్ని ఒకటి క్రియేట్ చేసేసాడు కాబట్టి ఆయన సో ఖచ్చితంగా ఆ లీడర్షిప్ క్వాలిటీలో నెక్స్ట్ ఆయన తనయుడు లోకేష్ లోకేష్ కూడా ముందే డైరెక్ట్గా వచ్చి మంత్రి అయిపోలేదుగా ఆయన ముందు కార్యకర్తగా ఉన్నాడుగా తిరిగాడుగా వాళ్ళలో ఒకటిగా కూర్చున్నాడుగా మహానాడులకు అటెండ్ అయ్యి ఎలా మాట్లాడాలి ఏమి చేయాలని తెలుసుకున్నాడు కదా ఎప్పుడైతే కరోనా వచ్చిందో అంతకుముందు పప్పు గిప్పు ఇప్పుడు ఈరోజు చూడండి ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారి పేరు లోకేష్ గారి పేరే వినిపిస్తుంది చూడండి అబ్జర్వ్ చేస్తే యూత్లోకి అంతగా ఎలా ఎలా వెళ్ళిపోయాడు దేవ నిన్న వచ్చేసి ఇవాళ వెళ్ళిపోయాడా ఎక్కడైతే ఆ మంగళగిరి ఎక్కువ ఎక్కువసార్లు గెలవలేకపోయిందో టీడీపీ ఆ మంగళగిరి స్థానాన్ని గెలుచుకొని ఈరోజు మేము మళ్ళీ మంత్రి అయ్యాడుగా ఛాలెంజ్గా తీసుకొని సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే మొదటి నుంచి అబ్జర్వ్ వాళ్ళు ఉన్నారో ఒక కోర్ టీము బుద్దా వెంకన్నగారు లాంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బాబు గారు లీడర్షిప్ క్వాలిటీస్ లేదా లోకేష్ గారు లీడర్షిప్ క్వాలిటీస్ని యాక్సెప్ట్ చేస్తారు ఎన్టీఆర్ గారు ఏదైతే ఈవెన్ తాతగారి పేరుని తప్పించినా లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం ఆయన తర్వాత బయటకు వచ్చాక హాస్పిటల్ సివియర్ కొద్దిగా హాస్పిటల్ ఒంట్లో బాగలేదు తర్వాత ఐ సర్జరీ ఏదో చేయించుకున్నారు వీట అప్పుడు కూడా ఎక్కడ ఆయన గురించి వచ్చి పలకరించినట్టు కానీ పరామర్శించినట్టు కానీ చూడలేదు అంత క్రిటికల్ పరిస్థితి అలా రాని పరిస్థితి అయితే ఉండవు కదా ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళు మానుకుంటారా ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు బాగలేకపోతేనే ప్రత్యర్థులుగా తిట్టుకున్న కేసీఆర్ గారు రావంత్ రెడ్డి గారు ఇమీడియట్గా రావంత్ రెడ్డి గారు ఫోన్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయన ఎంతైనా మనకు మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు చేశారు ఇమీడియట్గా ఆయన చేసిన ఈయన ఈయన వెళ్ళాడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రావంత్ రెడ్డి వెళ్ళి పలకరించి వచ్చారా మరి అంతే కదా అక్కడ ప్రత్యర్థులకు ఉన్న వాళ్ళే పలకరింపుకి వెళ్తే ఇక్కడ కుటుంబ సభ్యుడు వచ్చి ఈయన వెళ్ళకపోయేసరికి ఒక రకమైన నెగిటివ్ షేడ్స్ వచ్చేస్తాయి కదా అదే వచ్చేస్తాయి బట్ ఎన్టీఆర్ గారు ఆలోచన విధానం ఏమిటంటే నేను అనుకుంటున్నాను సరే ఇట్లా ఒక వర్గానికి పరిమితం అయిపోతాం మన మీద డిపెండ్ అయ్యి మన మీద ఎంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు ఉన్నారు ఒక వర్గం వాళ్ళే చూస్తే సినిమా సరిగా ఆడకపోతే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుందో లేదా ఇతర కారణాల వల్ల అనుకుని ఉండొచ్చు మరి గతంలో కూడా అలాగ అనుకో ఉండొచ్చు కదా కెరీర్ స్టార్టింగ్లోనే అలా అనుకున్నప్పుడు కెరీర్ స్టార్టింగ్లో అలా అనుకోలే తాతగారి పార్టీ కోసం చేశాడు అప్పుడు అప్పుడు ఇంకా ఎంత స్టార్డమ్ రాలేదు కూడా మరి ఇప్పుడు స్టార్డమ్ వచ్చింది ఇప్పుడు ఈజీగా చేయొచ్చు కదా చెప్పొచ్చు కదా తప్పేం లేదు అట్లా ఎప్పుడైతే రాలేదో ఎట్లాంటి కోర్ టీమ్ కానీ లేదా సాదాసేదాగా ఆలోచించిన అలాంటి వాళ్ళు కానీ ఏముంది ఇప్పుడు ఆయన అన్నాడు ఎవరైనా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళైతే ఓకే కానీ వాళ్ళైతే అంటున్నాడు కానీ ఫ్యూచర్లో ఎవడు రాజు ఎవడు రా మంత్రి ఎవడు రైతు ఎవడు జవానో ఎవరికి తెలుస్తుంది సో వెళ్తుండేది ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పునాదు స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి నుంచి ఎవరైతే ఇదిగితూ వస్తారో వాడు ఖచ్చితంగా లేడర్షిప్ క్వాలిటీస్తో ఉంటాడు సడన్గా వచ్చి ఒక పార్టీ పెట్టి మళ్ళీ పార్టీ పెట్టడానికి పెడితే కొత్త పార్టీ పెట్టుకోవాలి ఇందులో ఉంటున్న తాతగారు పెట్టిన పార్టీలో నేనే నాయకత్వ పగ్గాలు చేపడతానంటే కష్టం మళ్ళీ డే వన్ నుంచి కెరీర్గా కార్యకర్తను స్టార్ట్ చేయాల్సింది అదంతవరకు జరిగేది కాదు సో ఆయన ఎప్పుడైతే ఇలాంటి కొన్ని కొన్ని ఖండించలేదో సో టీడీపీ కార్యకర్తలు కూడా కొంత ఇబ్బంది పరిస్థితి అదే ఇష్టం లేనట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే